చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్తుగా ఈ ఎలక్షన్స్ని ఆపేసి ఏదో కరోనా వైరస్ సాగు చూపించి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతూ కావాలని చెప్పి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తూ ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈసీతో ఈ యొక్క డ్రామాలు ఆడిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. 5-6 రోజుల్లో అయిపోయే ఎలక్షన్స్ని 6 వారాలకి పొడిగింపు చేసి కరోనా వైరస్ సాగు చూపించి కరోనా వైరస్ని కూడా ఆయన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. మరి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అవ్వగానే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా అడ్డుకోవాలని చెప్పేసి కుట్రపూరితంగా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ కుట్రని పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఈ రాష్ట్ర భవిష్యత్తుతో ఆలోచించుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చే సమయ తరుణంలో చంద్రబాబు నాయుడు ఆ ఒక్క ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయనకి ఇష్టం లేదు. కావాలనే అడ్డుపడిపోయి మొన్నటిగా మొన్న చూస్తే రిజర్వేషన్లు అడ్డుపడి కోర్టులో కేసేశారు. బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా ఎదగాలని, వాళ్ళ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో రిజర్వేషన్తో ముందుకెళ్తుంటే దాని మీద కూడా కోర్టులు వేసి నానా హైరాణ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉల్లంఘించింది అని చెప్పి మొన్నటికి మొన్న విజయవాడ నుంచి గూండాల్లాగా మాచర్లకు వెళ్ళి అలజడి సృష్టించడానికి వెళ్ళారు. అలజడి సృష్టిస్తూ ఏదో కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉల్లంఘించేసి ఏదో ప్రభుత్వం సరిగ్గా లేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు అని చెప్పి లేనిపోని అపోహలు సృష్టించడానికే చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నాయకులు కావాలని హైరాణ పరిశీలన చేస్తున్నారు. మాచర్లో ఇంత అంత అడావుడి కాదు. మొన్న చూస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద తిరగబడ్డారు. ఏదో రాజకీయ ఉనికి కాపాడుకుందాం, నన్ను ప్రజలు మర్చిపోతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ గమనిస్తున్నారు. చంద్రబాబు పోటీ పడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పోటీ పడాలి. ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉండాలని పోటీ పడాలి తప్ప కావాలని చెప్పేసి నిధుల్ని రానియకుండా చేయడం, రిజర్వేషన్ మీద అడ్డుపడిపోవడం, పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు కూడా అడ్డుపడిపోవడం, ఈ ఎలక్షన్స్లో మేము ఉనికి కోల్పోతాం, మాకు బలం లేదు, మేము ఎలాగో ఓడిపోతాం అని చెప్పి భయపడే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కరోనా వైరస్ని కూడా అడ్డుపెట్టుకుంటున్నారు. సిగ్గు చేటు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ యొక్క చేస్తున్న డ్రామాలు మీ ఏకపక్షంగా మీరు చేస్తున్న కులా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. మీరు ఒకే మతానికి అడ్డుకొని ఒకే మతంగా నేనే గొప్ప అని చెప్పేసి మీరు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో అది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారందరికీ నేనున్నాను అని భరోసా కల్పిస్తూ మంచి పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు ప్రతి అడుగులను అడ్డుపడి, అభివృద్ధిలో అడ్డుపడి, సంక్షేమంలో అడ్డుపడి కావాలని చెప్పేసి అలజడి సృష్టిస్తున్నారు. ఇన్ని రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. అసెంబ్లీ ఎలక్షన్లో 23 సీట్లు ఇచ్చారు. ఈ కార్పొరేషన్లో వాళ్ళు మేము గెలవలేమని చెప్పేసి తేలిపోయింది కాబట్టే వాళ్ళు ఈ హైరాణ సృష్టిస్తున్నారు తప్ప వేరే ప్రజల మీద మమకారంతో కానీ ప్రేమతో కానీ చేసేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడికి
ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకున్నాను.